నమస్కారం. తెలుగు రాష్ట్రం టీవీకి స్వాగతం. రైల్వే ఆధారిత క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా. ఉత్తర కొరియా రైల్వే ఆధారిత క్షిపణిని పరీక్షించింది. ఇటీవల వరుస ఆయుధ పరీక్షల తరువాత దేశంపై అమెరికా తాజా ఆంక్షల నేపథ్యంలో కేసీఎన్ఏ వార్తా సంస్థ ఈరోజు ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే కేసీఎన్ఏ వార్తా సంస్థ అధికారులు క్షిపణుల పరిధిని లేదా పథాన్ని పేర్కొనలేదు. అయితే రైల్వే బోన్ రెజిమెంట్ యొక్క విధానాలలో నైపుణ్యాన్ని తనిఖీ చేయడానికి మరియు నిర్ధారించడానికి ఉత్తర షాంగాన్ ప్రయోగాన్ని నిర్వహించామని చెప్పారు. ఉక్రెయిన్పై దాడి చేసేందుకు కవ్వింపు చర్యలకు రష్యా పాల్పడుతోందని అమెరికా ఆరోపణ. ఉక్రెయిన్పై దాడి చేసేందుకు రష్యా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ దాడికి సిద్ధమవుతోందని చెప్పడానికి రష్యా తరపు వారు తప్పుడు జెండా ఆపరేషన్లు ప్లాన్ చేస్తున్నారని పెంటగాన్ ప్రతినిధి తెలిపారు. అయితే రష్యా అమెరికా వాదనలను తోసిపుచ్చింది. ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యాలతో ఒక వారం పాటు జరిగిన యుఎస్ రష్యన్ చర్చల తర్వాత అలా అంటున్నారు అని, అలాగే మరోవైపు డజన్ల కొద్దీ అమెరికా వెబ్సైట్లపై సైబర్ దాడి వెనుక రష్యా హస్తం ఉందని ఉక్రెయిన్ ఆరోపించింది. కరోనా వైరస్ నుంచి క్లాత్ మాస్కులు తగినంత రక్షణ అందించలేవని యుఎస్ సిడిసి ఆందోళన. యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి పాండమిక్ సమయంలో మెడికల్ గ్రేడ్ సర్జికల్ మరియు N95 మాస్కులకు బదులుగా వాడుతున్న క్లాత్ మాస్కులు కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని అరికట్టలేవని ఆందోళన వ్యక్తం చేసింది. సిడిసి యొక్క ఈ సిఫార్సు నిన్న జారీ చేయడం జరిగింది. అలాగే డిస్పోజబుల్ N95 రెస్పిరేటర్ ఉన్న మాస్కులను ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చని సిడిసి పేర్కొంది. ఏజెన్సీ ఇప్పుడు అమెరికన్లందరికీ బాగా సరిపోయే మరియు స్థిరంగా ధరించగలిగే అత్యంత రక్షిత మాస్కులను ధరించమని సిఫార్సు చేసింది. 2021లో 125 బిలియన్ డాలర్లకు చేరుకున్న భారత్ చైనాల వాణిజ్యం. శుక్రవారం విడుదల చేసిన చైనీస్ కస్టమ్స్ డేటా ప్రకారం 2021లో భారతదేశం మరియు చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 125 బిలియన్ డాలర్లు దాటిందని, సుదీర్ఘమైన సరిహద్దు ప్రతిష్టంభన ఉన్నప్పటికీ 2021లో భారతదేశం మరియు చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 43.3% వృద్ధితో 125.66 బిలియన్ డాలర్లుగా ఉంది అని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ సిఏజి కాగ్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. ఉక్రెయిన్ యొక్క ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడి. ఉక్రెయిన్ దేశం యొక్క ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందిన చాలా వెబ్సైట్స్పై ఈరోజు సైబర్ దాడులు జరిగినట్లుగా భావిస్తున్నారు. ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నందున హ్యాక్ జరిగి ఉండవచ్చని అనుకుంటున్నారు. దాడి వెనుక ఎవరు ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు అన్నారు. అదే సమయంలో ప్రత్యేక పోలీసింగ్ యూనిట్ సాధ్యమైన ఆధారాలను వెలికితీసే పనిని ప్రారంభించింది అని చెప్పారు. 2022 సంవత్సరంలో దేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం అనేక అవకాశాలను తీసుకువస్తోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి 2022 సంవత్సరం అనేక అవకాశాలను తీసుకువస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశం 75వ స్వాతంత్ర సంబరాలను జరుపుకుంటుందని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతోందని, దేశ ప్రగతిలో స్టార్టప్ల పాత్ర ముఖ్యమైనదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్టప్లతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 16వ తేదీని జాతీయ స్టార్టప్ల దినోత్సవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. భద్రతా దళాల నిరసన ప్రయత్నాల వల్ల హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గాయి అంటున్న ఆర్మీ చీఫ్. భద్రతా బలగాల నిరంతర ప్రయత్నాల వల్ల హింసాత్మక సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఏఐ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణి ట్వీట్ చేశారు. న్యూఢిల్లీలో ఆర్మీ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జనరల్ సరవాణి మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం 194 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, నియంత్రణ రేఖలో గత సంవత్సరం కంటే పరిస్థితి మెరుగ్గా ఉందని, అయితే పాకిస్తాన్ ఇప్పటికీ సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆయన అన్నారు. దాదాపు 300 నుంచి 400 మంది ఉగ్రవాదులకు భారత్లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నారని ఆర్మీ చీఫ్ చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు 24 జనవరి నుంచి బదులుగా 23 జనవరి నుంచి ప్రారంభించే దిశగా కేంద్రం. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇప్పుడు ప్రతి సంవత్సరం 24వ తేదీకి బదులుగా 23వ తేదీ నుండి ప్రారంభమవుతాయని భారత ప్రభుత్వం
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని చేర్చేందుకు ఈ చర్య తీసుకోబడింది అని తెలియవచ్చింది. సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశవ్యాప్తంగా పరాక్రమ దివస్ గా జరుపుకుంటారు. దేశం యొక్క గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక సంబంధించిన ముఖ్యమైన అంశాలను జరుపుకోవడం మరియు స్మరించుకోవడం మోడీ ప్రభుత్వ విధానాలలో ఇది ఒకటి అని అన్నారు. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల సిఎస్లు మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఈసీ సమావేశం. బహిరంగ సభల సమస్యలపై తగు నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల సంఘం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు 5 రాష్ట్రాలు జరగనున్న రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఈ నెల 8న ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ జనవరి 15వ తేదీ వరకు రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్ బైక్ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని భారత ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని వీలైనంత వరకు డిజిటల్ విధానంలో నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులు ఇంటింటికి ఎన్నికల ప్రచారానికి గరిష్టంగా 5 అనుమతించారు. పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నారు. గొప్ప తత్వవేత్త, తమిళ కవి అయిన తిరువల్లువర్కు నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు తిరువల్లువర్కు దినోత్సవం సందర్భంగా గొప్ప తత్వవేత్త, విశిష్ట సాధువు, గౌరవనీయులైన తమిళ కవి అయిన తిరువల్లువర్కు నివాళులర్పించారు. ఒక ట్వీట్లో శ్రీనాయుడు ప్రతి ఒక్కరూ ఆదర్శంగాను మరియు ప్రాచీన గ్రంథమైన తిరుక్కురల్ చదవాలని పిలుపునిచ్చారు. ఇది ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకంగా ఉంటుంది అని అన్నారు. భారత సైన్యం ధైర్యానికి, పరాక్రమానికి మరియు త్యాగానికి ప్రతీక అంటూ అనురాగ్ ఠాకూర్. సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆర్మీ డే సందర్భంగా భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఒక ట్వీట్లో శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ భారత సైన్యంలోని వారి అందరికీ మరియు వారి కుటుంబాలకు ఆర్మీ డే శుభాకాంక్షలు అని, భారత సైన్యం ధైర్యానికి, పరాక్రమానికి, త్యాగానికి ప్రతీక అని ఆయన అన్నారు. మాతృభూమిని కాపాడుతూ అత్యున్నత త్యాగం చేసి వీర జవాన్లందరికీ నివాళులర్పించారు. నిస్వార్థ సేవ మరియు దేశం పట్ల సైనికులు అంకిత భావం భారతీయులందరూ గర్వపడుతున్నారని ఆయన అన్నారు. ఆర్మీ డే సందర్భంగా త్రివిధ దళాలకు సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రులు. భారతదేశం యొక్క మొదటి కమాండర్ ఇన్ చీఫ్, బ్రిటిష్ భారతదేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ గా ఉన్న ఫీల్డ్ మార్షల్ కోదండరాం ఎం కరియప్ప ఇదే రోజున, అనగా జనవరి 15, 1949 ఫ్రాన్సిస్ బుచేర్ నుండి బాధ్యతలు స్వీకరించినందుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆర్మీ డేగా జరుపుకుంటారు అని అన్నారు. ఆర్మీ డే సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆర్మీ సిబ్బందికి, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రతకు భరోసా ఇవ్వడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ట్విట్టర్ లో పేర్కొన్నారు. సరిహద్దులను రక్షించడంలో మరియు శాంతిని కాపాడడంలో దేశ సైనికులు వృత్తి నైపుణ్యం, త్యాగం మరియు శౌర్యాన్ని ప్రదర్శించారని ఆయన అన్నారు. వారి సేవకు దేశం కృతజ్ఞతలు తెలుపుతుందని అన్నారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, దేశ రాజధానిలో కోవిడ్ కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయని అన్నారు. ఢిల్లీలో కోవిడ్-19 కేసులు ఈరోజు 4,000 తగ్గాయని, పాజిటివిటీ రేటు దాదాపు 30% ఉంటుందని జైన్ చెప్పారు. గత 5-6 రోజులుగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగలేదన్నారు. దీంతో రానున్న రోజుల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. ఆసుపత్రుల్లో 85% బెడ్లు ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు 107 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయాగ్రాజ్ జోన్లోని సిరతు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తారు అని ఆయన ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆగ్రా రూరల్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు 107 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ ఈరోజు విడుదల చేసింది. ఈ జాబితాలో 63 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చినట్లుగా పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఢిల్లీలో పేర్లను ప్రకటించారు. తొలి జాబితాలో దాదాపు 20% మంది సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. యూపీ విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ తన సిట్టింగ్ మధుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి
దిగుతున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలకు 53 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ చీఫ్ మాయావతి ఉత్తరప్రదేశ్లోని ఫిబ్రవరి 10వ తేదీన తొలిదశ పోలింగ్ జరగనున్న 58 స్థానాలకు గాను 53 మంది అభ్యర్థులను బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ప్రకటించింది. ఒకటి రెండు రోజుల్లో మిగిలిన 5 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తామని పార్టీ అధినేత్రి మాయావతి ఒక సమావేశంలో తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అపోహలు ప్రచారంలో ఉన్నాయని ఆమె అన్నారు. లోక్సభకు 4 సార్లు ఎంపీగా, 3 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా, ఉత్తరప్రదేశ్లో 4 సార్లు శాసనసభ శాసనమండలికి, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని ఆమె స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనాపై కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. అలాగే అన్ని పాఠశాలలు హాస్టళ్లకు 31 జనవరి వరకు మూసివేయబడతాయని తెలిపారు. కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. అలాగే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు మరియు హాస్టళ్లు నేటి నుండి 31 జనవరి వరకు మూసివేయబడతాయని తెలిపారు. ఈ నెలలో జరగాల్సిన 10వ మరియు 12వ తరగతికి సంబంధించిన ప్రీ బోర్డు పరీక్షలు టెక్ హోమ్ ఎగ్జామ్ ఫార్మెట్ లో నిర్వహించబడతాయని అన్నారు. మొత్తం యూనియన్ టెరిటరీలో వీకెండ్ ప్రయాణాలపై ఆంక్షలు ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ మరియు కాశ్మీర్ లో కోవిడ్-19 కేసులు పెరుగుదల నేపథ్యంలో యూటీ ప్రభుత్వం ఈరోజు మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలలో వీకెండ్ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రస్తుతం పరిస్థితిని వివరంగా సమీక్షించిన తర్వాత విపత్తు నిర్వహణ, ఉపశమనం, పునరావాసం, పునర్నిర్మాణం యొక్క శాఖ డిపార్ట్మెంట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్న చీఫ్ సెక్రటరీ ఈ ఆదేశాన్ని జారీ చేశారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రపంచ రికార్డు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాట్సాప్ చాట్ బోట్ లో పౌరులు, పర్యాటకులు మరియు నగరంలోని వ్యాపారాల కోసం సేవలను అందిస్తూ 80 కంటే ఎక్కువ పౌర ఆధారిత సేవలను కలిగి ఉన్న ప్రపంచంలోనే ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ లా అవతరించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈరోజు వాస్తవంగా ఈ సేవను ప్రారంభించారు. ముంబై దేశంలోనే 1 మున్సిపల్ కార్పొరేషన్ అని, పౌరులకు వారి ఇంటి వద్దకు 80కి పైగా సేవలను అందించిందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. నకిలీ ఇన్వాయిస్లతో కూడిన డీజీజీఐ బూస్ట్ నెట్వర్క్ మోసంలో ఒకరి అరెస్ట్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు నకిలీ ఇన్వాయిస్లతో కూడిన నెట్వర్క్ ను ఛేదించారు. అందులో భాగంగా ఒకరిని అరెస్టు చేశారు. ఢిల్లీ, కోల్కతా సహా పలు ప్రాంతాలలో అధికారులు సోదాలు నిర్వహించారు. శోధన సమయంలో ప్రొప్రైటర్ తన సర్వర్లలో క్లౌడ్ స్టోరేజ్ సేవలను వివిధ కస్టమర్లకు వారి ఆర్థిక ఖాతాలను నిర్వహించడానికి నిమగ్నమై ఉన్నట్లుగా కనుగొనబడింది. మొబైల్ ఫోన్లు, వివిధ చెక్ బుక్లు, వివిధ సంస్థల స్టాంపులు మరియు సిమ్ కార్డులతో సహా భారీ మొత్తంలో నేరారోపణ పత్రాలు రికవరీకి స్వాధీనం చేయబడ్డాయి. ఈ సిండికేట్ ద్వారా 636 సంస్థలు నిర్వహిస్తున్నట్లుగా డేటా పరిశీలనలో తేలింది. సిండికేట్ సూత్రధారి వారు ఈ సంస్థలలో ఇన్వాయిస్లను మాత్రమే జారీ చేశారని మరియు వారికి వ్యతిరేకంగా ఎటువంటి వస్తువులను సరఫరా చేయలేదని అంగీకరించారు. ఈ రోజు సెమీఫైనల్ మ్యాచ్లు ఆడనున్న పివి సింధు, ఆకర్షి కశ్యప్, లక్ష్యసేన్. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ లో పివి సింధు, ఆకర్షి కశ్యప్ మరియు పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ ఈ రోజు సెమీఫైనల్స్ మ్యాచ్లు ఆడనున్నారు. టాప్ సీడ్ సింధు మాజీ ప్రపంచ ఛాంపియన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో స్వదేశానికి చెందిన అష్మితా చలిహాపై 21-7, 21-18 తేడాతో గెలుపొందింది. అలాగే ఆకర్షి 21-12, 21-15 తోటి భారతీ మాళవిక బన్సోద్ ను కూడా ఓడించింది. లక్ష్యసేన్ 14-21, 21-9, 21-14 హెచ్ఎస్ ప్రణయస్ పై గట్టి పోటీతో విజయం సాధించారు. సింధు థాయిలాండ్ కు చెందిన బసానా తో తలపడతారు. లక్ష్యసేన్ మలేషియాకు చెందిన క్రీడాకారుడుతో తలపడతారు. మహిళల డబుల్స్ లో హరిత మనజియల్, ఆష్నా రాయ్లు తమ సెమీఫైనల్స్ మ్యాచ్ లో థాయిలాండ్ కు చెందిన క్రీడాకారులతో తలపడనున్నారు. దక్షిణాఫ్రికా 3వ చివరి టెస్ట్ భారత్ ను ఓడించి సిరీస్ ను గెలుచుకుంది. దక్షిణాఫ్రికా నిన్న కేప్ టౌన్ లో న్యూలాండ్స్ లో జరిగిన సిరీస్ లోని 3వ మరియు చివరి టెస్ట్ లో భారత్ ని ఓడించి 2-1 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టు 212 లక్ష్యాన్ని 7 వికెట్లు మిగిలి ఉండగానే సాధించింది. కీగన్ పీటర్సన్ 82 పరుగులతో టాప్ స్కోరర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ 3 రోజుల పాటు జరుపుకునే ఈ పెద్ద పండుగ మన సంస్కృతి సంప్రదాయాల్లో ముఖ్యమైనదని అన్నారు. రైతులు, ప్రజలు ఆనందోత్సవాల్లో ఈ పండుగ జరుపుకుంటారని ఆయన అన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాలో
రాగల 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 86 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ట్వీట్ ప్రకారం రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 86 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ తన సిట్టింగ్ చెంకౌర్ సాహిబ్ స్థానం నుంచి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు తన సిట్టింగ్ అమృత్సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కదియానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వాను పార్టీ బరిలోకి దింపింది. మున్సా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సింగర్ సిద్ధు మున్సేవాలా బరిలోకి దిగనున్నారు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దేవాలయంలో ఆశీస్సులు అందుకున్న సారా అలీఖాన్ శనివారం ఉదయం ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించి పరమశివుని ఆశీస్సులు పొందారు. ఆమెతో పాటు ఆమె తల్లి అమృత సింగ్ కూడా ఉన్నారు. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తారు. 2 భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ ను భాగస్వాములుగా చేరింది మరియు వారి సినిమా కోసం నిధులను వెచ్చిస్తున్నారు. జీ స్టూడియోస్ పెడుతున్న పెట్టుబడికి ఈ సినిమాకి సంబంధించిన అన్ని భాషల నాన్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుంటున్నారు.